హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు క్యూ ఎపిసోడ్ సో క్యూ ఎపిసోడ్ లో భాగంగా ఇది ఫిఫ్త్ వీడియో ప్రజెంట్ ఈ రోజు టైం వచ్చేసరికి వన్ ట్వంటీ ఏఎం అవుతుంది డేట్ వచ్చేసరికి నవంబర్ ఇరవై ఆదివారం రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఈ రోజు క్వశ్చన్స్ చూసే కంటే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది సో దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే గాయస్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయిన తర్వాత మీకు చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది సర్ప్రైజ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరికి తెలిసిందే కదా మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్ ఎవ్రీ ఆదివారం కూడా మీకు ఎపిసోడ్ గా అంటే సెషన్ లాగా కండక్ట్ చేసి ఈ నేను రికార్డ్ చేస్తూ ఉంటాను సో గైస్ మీరు నన్ను కామెంట్ రూపంలో అడిగిన క్వశ్చన్స్ కావచ్చు లేదంటే మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనే వాట్సాప్ గ్రూప్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ కావచ్చు లేదంటే నన్ను పర్సనల్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ నేను ప్రతి ఆదాయం కూడా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది సో గైస్ మీరు మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే మాత్రం దయచేసి డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో డిస్క్రిప్షన్ లో నా నెంబర్ తీసుకుని అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేయండి సో డెఫినెట్ గా మీరు అక్కడ నుంచి అయితే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు అలాగే మీ యొక్క డౌట్స్ మీరు పోస్ట్ చేయవచ్చు లేదు అనుకుంటే మాత్రం మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపాల్లో తెలియజేయండి సో దట్ నేను నెక్స్ట్ వీక్ అయితే మీకు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఈ కాళన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ది టాపిక్

సో ఇట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేసి మీరు ఈ యొక్క యూట్యూబ్ వీడియోస్ అయితే ఆడియో ఫార్మాట్ లో కావచ్చు లేదంటే వీడియో ఫార్మాట్లో కావచ్చు మీకు ఫార్మాట్ ఫార్మాట్లో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన్మథ్రావు గారు అడుగుతున్నారు సజెస్ట్ మీ బెస్ట్ అప్లికేషన్ టు స్కాన్ ది డాక్యుమెంట్స్ ఇన్ ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్పేసి అంటే మంచి సబ్ అప్లికేషన్ సజెస్ట్ చేయండి డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్పేసి మన్మధ గారు నేను మీకు ఒకటే చెప్పేది ఏంటంటే మనకు అక్సెసిబుల్గా ఉన్నటువంటి అప్లికేషన్ అయితే అంత ఆక్యురేట్ గా స్కాన్ చేయదు మనకు గూగుల్ లుక్అట్ ఉంది ఇన్స్టా రీడర్ ఉంది అండ్ ఇట్లాంటి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మీకు నేను వన్ నాట్ టూ చెప్పాను ఎగ్జాంపుల్ గా సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా అంత ఆక్యురేట్ గా అయితే స్కాన్ చేయవు సో మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్స్ అంటున్నారు కాబట్టి నాకు తెలిసి మీ సర్టిఫికేట్స్ అనుకుంటున్నాను అయితే సో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి స్కాన్ చేసుకోవడం బెటర్ లేదనుకుంటే నార్మల్ హెల్ప్ తీసుకొని స్కాన్ చేసుకోవడం చాలా బెటర్ మీరు నార్మల్ హెల్ప్ తీసుకొని స్కాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ అప్లికేషన్ అడోబీ స్కానర్ అని చెప్పేసి ప్లే స్టోర్ లో దొరుకుతుంది మీకు సో చాలా మంచి అప్లికేషన్ ఇది ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు స్కాన్ చేసుకుని పీడిఎఫ్ రూపంలోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఆటోమేటిక్గా పీడిఎఫ్ రూపంలోకి కన్వర్ట్ అయి ఉంటుంది స్కాన్డ్ కాపీ అనేది లేదు అనుకుంటే లైక్ మీరు ఏదైనా బుక్స్ కానీ ఇట్లాంటివి స్కాన్ చేసుకుంటున్నారు డే డైలీ లైఫ్ లో అనుకుంటే మాత్రం బయట టు పర్చేసే స్కానర్ సో మీరు ఒక స్కానర్ ను పర్చేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మనం స్క్రీన్ డ్రైవ్ యూజ్ చేసి ఈజీగా అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ మన్మథ్రావు గారు అడుగుతున్నారు జాస్ యొక్క సెట్టింగ్స్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కు రీసెట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు డిఫాల్ట్ సెట్టింగ్స్ కు సో మన్మధరావు గారు మీరు మీ యొక్క జాస్ సెట్టింగ్స్ ను ఫ్యాక్టరీ సెట్టింగ్స్ డిఫాల్ట్ గా ఏ విధంగా రీసెట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాస్ మెన్యూ అనేది ఓపెన్ చేయండి ఇన్సర్ట్ చేయ మీకు జాస్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీకు రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఎఫ్ ప్రిట్ చేసి కానీ లేదంటే డౌన్ డౌన్ డౌనర్ ప్రెట్ చేసి కానీ వెళ్ళవచ్చు సో ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు జాస్ యొక్క సెట్టింగ్స్ ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ చేస్తే మాత్రం మీకు డిఫాల్ట్ గా జాస్ ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేసినప్పుడు ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే ఉంటాయో సో ఆ విధంగానే మీకు రావడం జరుగుతుంది మీరు కన్ఫిగర్ చేసుకున్నటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా లాస్ అవుతారు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ ల గారు అడుగుతున్నారు హౌ టు సర్చ్ ద ట్రైన్స్ త్రూ వేర్ ఇస్ మై ట్రైన్ అప్లికేషన్ అని చెప్పేసి వేర్ ఇస్ మై ట్రైన్ అప్లికేషన్ యూజ్ చేసి ట్రైన్స్ ఏ విధంగా సర్చ్ చేయాలని చెప్పేసి సో శ్రీనివాస్ గారు మీరు టు ఫ్రమ్ అనే ఒక డెస్టినేషన్ ఎంటర్ చేసిన తర్వాత వేర్ ఇస్ మై ట్రైన్ లో ఫైండ్ ట్రైన్స్ అనే క్లిక్ చేయండి సో ఫైండ్ ట్రైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ట్రైన్స్ అనేది చూపెడుతుంది అక్కడ సో అక్కడ మీరు రైట్ స్టోప్ చేసుకుంటూ వెళ్ళి చూసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీశైలం గారు అడుగుతున్నారు ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్ టు టర్న్ ఆఫ్ ద టాక్ బ్యాక్ అనౌన్స్మెంట్ వైల్ వీఆర్ ఇన్ కాల్ అంటే టాక్ బ్యాక్ అనేది తనకు అంటే సెకండ్స్ రీడ్ చేస్తుందంట కాల్ డ్యూరేషన్ యొక్క సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇది ఎన్నో సెకండ్ ఎన్నో మినిట్ అని ఇట్లా అనౌన్స్ చేస్తుంది జీరో థర్టీ ఫైవ్ జీరో థర్టీ సిక్స్ జీరో జీరో ఫైవ్ సిక్స్ ఇట్లా కొన్ని అనౌన్స్ చేస్తుంది కదా తక్కువ ఆ యొక్క అనౌన్స్మెంట్ ను ఏ విధంగా టర్న్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో శ్రీశైలం గారు మీరు వన్స్ కాల్ ఆన్సర్ చేసిన తర్వాత మీ యొక్క అదర్ పార్టిసిపెంట్ ఉంటారు కదా సో వాళ్ళ కాల్ ఆన్సర్ చేసిన తర్వాత సెకండ్స్ అలా అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ఒక మొబైల్ ను మీ యొక్క ఇయర్ నుంచి కొంచెం అంటే కొంచెం మూవ్ చేసి వన్స్ ఒకసారి వన్ ఫింగర్ తో రైట్ స్వైప్ చేయండి సో రైట్ స్వైప్ చేస్తే మాత్రం మీకు ఈ అనౌన్స్మెంట్ అనేది రాదు సో ఇక మీరు హ్యాపీగా కాలు అయితే మాట్లాడుకోవచ్చు డిస్టర్బెన్స్ లేకుండా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు ఆర్ శ్రీనివాసులు గారు బర్త్డే సాంగ్ అంటే నేమ్ బర్త్డే సాంగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు మీ యొక్క బర్త్డే సాంగ్ నేమ్ పైన క్రియేట్ చేయాలనుకుంటే వన్ హ్యాపీ బర్త్డే డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది సో ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు మీ యొక్క బర్త్డే సాంగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఎవరి పిన్ అయితే మీరు బర్త్డే సాంగ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి అక్కడ బర్త్డే సాంగ్ అనేది ఉంటుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజు గారు అడుగుతున్నారు వాట్సాప్ డేటాలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి సో వాట్సాప్ డేటాలో జాయిన్ అవ్వడానికి మన టెలిగ్రామ్ లో ఆల్రెడీ ఒక లింక్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఆ లింక్ యూజ్ చేసుకుని మీరు వాట్సాప్ డేటాలో అయితే ఈజీగా జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయ్యేటప్పుడు మీకు మీ యొక్క గూగుల్ అకౌంట్ అడుగుతుంది సో మీ గూగుల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది అక్కడ మీకు జాయిన్ ఆర్ బికమ్ టెస్టర్ బెటర్ టెస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మాత్రం మీరు డెఫినెట్ గా టెస్టర్ లో జాయిన్ అవుతారు ఈజీగా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్పి స్వామి గారు అడుగుతున్నారు పీడిఎఫ్ ను ఏ విధంగా అన్లాక్ చేయాలి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసి ఉన్నప్పుడు అంటే పాస్వర్డ్ అనేది ప్రొటెక్ట్ చేసి ఉన్నప్పుడు పీడిఎఫ్ ని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఎన్పి స్వామి గారు మీరు మీ యొక్క పీడిఎఫ్ ను అంటే పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసినటువంటి పీడిఎఫ్ ను అన్లాక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఐ లవ్ పడిఎఫ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంటుంది సో ఈ వెబ్సైట్ కు వెళ్ళి మీరు అన్లాక్ పీడిఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ పీడిఎఫ్ ఏదైతే లాక్ అయి ఉంటుందో పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయి ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ అక్కడ అప్లోడ్ చేసి మీరు అక్కడ అక్కడ నుంచి అయితే అన్లాక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాగర్ అడుగుతున్నాడు ఫ్రం కరీంనగర్ నెట్వర్క్ ఎర్రర్ అనే కొన్ని అప్లికేషన్స్ చూపెడుతుంది రీజన్ ఏంటి అని చెప్పేసి సో నెట్వర్క్ ఎర్రర్ అని కొన్ని అప్లికేషన్స్ డెఫినెట్ గా చూపెడుతుంది అది ఎందుకంటే మన దగ్గర నెట్ ప్రాపర్ నెట్వర్క్ లేకపోవడం కావచ్చు లేదంటే ఆ యొక్క అప్లికేషన్ అనేది మన దగ్గర అంటే మన కంట్రీలో ప్రాపర్ గా సపోర్ట్ చేయకపోవడం కావచ్చు సో ఇట్లాంటప్పుడు నెట్వర్క్ ఎర్రర్ నెట్వర్క్ అక్కడ ఎర్రర్ అని చూపెడుతుంది లేదంటే అప్లికేషన్స్ ఉన్న బగ్స్ ఉన్నప్పుడు కావచ్చు మనకు నెట్వర్క్ ఎర్రర్ అని చూపెడుతుంది అంట ఫ్రెండ్స్ ఇవి ఈ వీక్ ఉన్నటువంటి క్వశ్చన్స్ సో మీకు కూడా మీ యొక్క క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి లేదంటే మీరు మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీ యొక్క క్వశ్చన్స్ మీరు పోస్ట్ చేయవచ్చు సో నెక్స్ట్ వీక్ మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ జై హింద్